అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ను నా బర్త్డే రోజు దిల్రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్య కంప్లీట్ అయ్యి 20 ఇయర్స్ అవుతుంది, థియేటర్లు వేద్దామా అది అంటే అంటున్నాం సరే థియేటర్లు వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్, దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరి కాలు మళ్ళా వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం, కానీ మరీ అందరు యునైట్ అవుతానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 ఇయర్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్ అండ్ రాజుగారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈస్ ఆర్య సినిమా అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్, అంతే పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జర్నీ ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు, అది సక్సెస్ఫుల్ ఫిలిమే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం. ఫిలిం ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిలిం, సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కదలినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతూ ఉండేవాడిని, ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంక దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు దిల్ ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది, రోజుకి 2-3 కథలు వింటున్నాను నేను, బట్ ఎక్కడ నాకు తగలట్లా, నాకు ఎక్కడ తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండు, ఆయన ఫోన్ చేసి ఇలాగ దిల్రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 టైమ్స్ చూసాను, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు, నన్ను చూసి నా దగ్గరకు వచ్చి కథ చెప్తానన్నారు, అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఇడియట్ సినిమా చూసా, చిన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు కానీ ఎస్ ఎస్ దిస్ ఇస్ మై ఇడియట్, దిస్ ఇస్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి, బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం, దిల్రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు, యూనో నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు, ఓకే అందరూ కొత్త టెక్నీషియను, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు, నాకు గట్ ఫీలింగ్ ఉంది. బట్ ఆ ఏజ్లో నాకు నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను, అంటే నాకు నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్రు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరిది అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది సుకుమార్ గారిగా, ఎవరికి తెలియక కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలానే టైంలో కథ బాగుంది, అన్ని త్రూ అయినాయి, ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ మంచి కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాస్ నైస్, బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అంటే ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివినాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ కుర్రోడు తీయగలడు, నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్క రోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది.
అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీన్, ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్, అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 వీక్ షూట్ చేసాం. ఎలా చేస్తారనేది, 1 వీక్ షూట్ చేసేసి ఫస్ట్ 1 వీక్ ట్రయల్ షూట్ లాగా అనమాట, బాగుంటే సినిమా ముందుకెళ్తుంది లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు, యూనో ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పకలేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా, తెలిసిందల్లా పెట్టేయాలి, ఈ సినిమాలకు పెట్టేసి నేనేంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్ తక్కదిమితో ఒక సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది దిల్రాజ్ గారు, నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండెలో రాయేశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమితో ఎక్కడ ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను అసలు నేను ఎస్ గంగవరం కరెక్ట్గా చెప్పారు, గంగవరంలో అసలు ఎండ అసలు షూట్ చేస్తున్నావు నేను అనుకున్నా లైఫ్లో. మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటివరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 మ్యాక్సిమం పడిపోతా, 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న తర్వాత గ్రేటెస్ట్ లెసన్స్ అదే, అదే నన్ను చాలా కాపాడింది, ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అది ఒక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్, బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు, సోలోగా ఆయన ఒక ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ న్యూ, ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్, ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్డే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ, అట్లీస్ట్ మా అందరిలో దేవి స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షన్ చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు, సో హీఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్ట్రా. మేము అందరూ దేవి, ఓకే దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. యా అప్పటికి వర్షన్ రిలీజ్ అయింది, యా వర్షన్ రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది నాకు గుర్తుంది. సో ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి, ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 ఉంటారు, అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు, దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ ఇట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద ఇండస్ట్రీ డ్యూరింగ్ దట్ టైమ్. ఇట్ గేవ్ దిల్ రాజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, విచ్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్, ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్ దట్ యునో దట్ ఫిలిం ఆ టైమ్స్లో మీరు చూసుండాల్సింది. నాకు బాగా గుర్తుంది సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగా గుర్తుంది. సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో 10 weeks అంటే 70 days, అసలు ఏ సినిమా అయినా 100 days అయితేనే సక్సెస్, 70 days అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట. ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి 40%తోనే ఓపెన్ అయింది, ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా, ఎందుకంటే కొత్త సినిమా 50% మెల్లిమెల్లిగా ఫీల్ అవుతుంది. వెళ్ళి చూసాం, బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, రిపోర్ట్ ఏమో 10 weeks రిపోర్ట్ అంట అని చెప్పారు. నేను డల్ అయిపోయా, ఏంటి 100 డేస్ సినిమా కాదా ఇది, 100 డేస్ సినిమా కాదు ఇది,
నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది లోపల, లేదు థియేటర్లో ఎంజాయ్ చేశారు చూస్తారు ఖచ్చితంగా రేజ్ అవుద్ది, మ్యాట్ని మధ్య సాయంత్రం కల్లా రేజ్ అవుద్ది, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే, లేదు ఫస్ట్ సినిమాకి అసలు 10 వీక్స్ ఇలాంటి సినిమాకి అసలు 10 వీక్స్ అనేది వెరీ గుడ్ టాక్. అసలు అది ఇదంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి, ఏంటి 10 వీక్స్ అని హ్యూమిలేట్ చేస్తారంటే. సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది నాకు తెలుసుది, ఏంటాలి 10 వీక్స్ అన్న వెంటనే కోపం వచ్చేస్తుంది, అసలు ఉనిగిపోతుంది అందరూ, అసలు ఊగిపోతున్నాం 10 వీక్స్ టాక్ చెప్తున్నారు ఏంటని కోపంతో. అలా వన్ డే అయింది, రెండో డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్ ఉంటే మా ఫాదర్ అన్నారు, ఎందుకన్నానో ఓ పిచ్చలో అన్నాను నేను, అసలు ఇప్పుడు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తున్నా అసలు ఎలా అన్నాను, ఏం గట్ ఫీలింగ్తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాల. నాకు బాగా గుర్తుంది డైనింగ్ హాల్లో కూర్చుని ఏంటి మొహాల్లో పెట్టుకున్నావు, ఏంటి 10 వీక్స్ అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అసలు ఎంతోమంది కూడా దొరకదు ఇది అంటే, ఏంటి 10 వీక్స్ ఏంటి అందరు 10 వీక్స్ అన్నారు, 125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను. అదే సినిమాకి 125 డేస్ షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో నుంచి తీసుకున్నా, నేను తీసుకున్నా. అసలు అది నా పిచ్ అనుకోండి, నా ఫ్లూక్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆ సినిమా నన్ను నమ్మండి, ఆ సినిమా ఏంటి నా లైఫ్లో అని చెప్పడానికి ఒక సింపుల్ మెటఫోర్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్. అంటే -100 నుంచి లిటరలీ -100, ఐ డెంట్ స్టార్ట్ ఎట్ 0, డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ 0. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. సో ఐ వాజ్ ఎట్ 0 నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంట్ టు -100. ఫ్రమ్ -100 ఐ జంప్ టు అ +100. ఆ 200% జంప్ నేను మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు కొట్టలేదు, అంత రాదు. ఇంకెలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ ఆల్వేస్ స్టిల్ బి ద బిగ్గెస్ట్ జంప్. కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్, రాజుగారు మీ అందరు ఎన్ని చెప్పినా మీరు డబుల్ బీటర్, యూ డిజర్వ్ దాట్ బిగ్ క్రెడిట్. మేము ఎంత ఎంత చెప్పినా మేము అందరూ ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేసాం, మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికీ లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు. ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజుగారు, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆర్యా ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ మీ సుకుమార్ గారు అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్, నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డార్లింగ్. ఐ లైక్ టు కీప్ ఇట్ బ్రీఫ్ అండ్ గివ్ ఓన్లీ సింపుల్ స్టేట్మెంట్స్ సో యూ గెట్ ద గ్రావిటీ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దే గెట్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్ who has changed my life in the most one thing in my life, lo if I look back even 25 30 40 years after, if I'm there and I look back in my life, what, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director Sukumar gar. I can't think of another person who's even remotely close. ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్ ఒక ఇంజిన్ లాంటి వాడు నేను, ఎలా ఫారెస్ట్లో వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా ఎలా వెళ్తున్నా, ఒక ట్రైన్కి ఏమి లేదు, లైక్ దెర్ ఇస్ నో ట్రాక్స్, దిస్ నథింగ్. ఆర్యా అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక్కి వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే, కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యానే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ అట్ దట్ టైం. అంటే మేమందరం కొత్త వాళ్ళం, మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్, బూమింగ్ అంటే ఆనందం, సినిమా షేక్ షేక్ ఆడియో, వర్షం పిచ్చెక్కిపోయే ఆడియో, ఆ తర్వాత వెంకి సినిమా మాస్ హిట్, ఆ తర్వాత ఆర్యా వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు, ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్ వేసిన వెంటనే, ఫస్ట్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ అది రిలీజ్ చేసాం బ్లాక్ బస్టర్.
ఆ తర్వాత ఆన్ టెంపుల్ ఫ్లోర్ మాస్సీ హిట్, ఆ తర్వాత ఏదో ప్రియరాగం మెలడీ హిట్, యూ రాక్ మై వరల్డ్ యంగ్ హిట్, తక్కదిమితం డ్యాన్స్ హిట్, ఇంకా ఒక హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చింది మా దేవి. హీ జస్ట్ ఎస్కలేటెడ్ ద ఫిలిం టు అనదర్ లెవెల్. అండ్ నాకు బాగా గుర్తు ఆ రోజుల్లో ఈ 30 seconds 20 seconds టీజర్స్ ఇచ్చేవాళ్ళు జెమినీ టీవీలో. 20 టీజర్ వేసే దాన్ని బట్టే సినిమా వైబ్ ఏంటని కనుక్కునేవాళ్ళం. ఫీల్ మై లవ్ టీజర్కి విజువల్స్ వేసాం. రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయా. నేను అన్నా ఐ రిమెంబర్ సోర్ రత్నవేల్ గారు కుప్పతట్లో కెమెరా పెట్టినా మీరు స్విట్జర్లాండ్లో తీస్తున్నారు సార్ దీన్ని. ఇంక ఇంతకంటే ఎందుకంటే అదొక డిచ్ అదొక యూనివర్సిటీ వెనకాల ఉన్న ఒక చెత్త కుప్ప. అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీస్తున్నాడు తెలుసా. జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంత చెత్త ఉంది, ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది. సో అంత బ్రిలియంట్ అక్కడ ఏమీ లేని చోట నాకు రత్నవేల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే యాజ్ అ టెక్నీషియన్ ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్ ఈస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్, ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్. అంటే ఫోటోగ్రఫీ అనేది డబ్బుకు సంబంధ, ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, టేస్ట్కి సంబంధించిన విషయం అని నేను రత్నవేల్ గారిని చూసి నేర్చుకున్నాను అది. థ్యాంక్ యూ. ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు, అండ్ ఎస్పెషలీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్ శివ్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్, ఇట్ క్యాన్ నాట్ బీ, ఇట్ విల్ నాట్ బీ ఆర్యా ఇఫ్ యు ఆర్ నాట్ దేర్. అండ్ థ్యాంక్స్ టు మై యాక్ట్రెస్ అను మేత, ఎక్కడుందో నాకు తెలియదు, ఆర్యా సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు అను, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్. అండ్ ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైన్ బబ్లు చిత్రం సీను అప్పుడు లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ సచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సునీల్ గారు, ఇంకా నేను ఎవరైనా ఆర్టిస్ట్ని మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ మై ఆర్టిస్ట్ని ఎస్పెషలీ థ్యాంక్ యూ డార్లింగ్. దీని గురించి చెప్పాలి నా అను అభి, సారీ, షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్. నాకు అసలు డ్యాన్స్ రాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను, కానీ ఒక ఒక సీక్వెన్స్లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఒక 10 steps బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు. నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు. రిహర్సల్కి వస్తే ఆ అమ్మాయి 5 minutes చేసి వెళ్ళిపోయింది. నేను షాక్, ఏంటి 5 minutes నేర్చుకుని వెళ్ళిపోయింది. నాకు 3 hours పట్టింది, 2.5 hours నేను ఇంకా రూమ్లో టింగ్ 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 అంటే చేస్తానున్నా. ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది. షార్ట్ పెడుతూ ఉంటే అసలు నా గురించి 1 more అవుతుంది, కానీ ఆ అమ్మాయి అలా 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 చేస్తుంది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే గ్రేస్ అబ్బి, ఫెనామినల్. యునో ఐ కెనాట్ సే ఆర్యా, నోబడి కెన్ టాక్ అబౌట్ ఆర్యా వితౌట్ ఆ అంటే అమలాపురం సాంగ్. యునో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ దట్ ఎవరో ఒక యాక్ట్రెస్ రావాలి, రాలేకపోయింది, ఒక లాస్ట్ మినిట్లో ఎవరో ఒకరు ఉంటే మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని, లేదు సార్ నన్ను నమ్మండి, అమ్మాయి చాలా మంచి డాన్సర్ అంటే మాస్టర్ దీని చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దేర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిలిం. అప్పుడు నాకు బాగా గుర్తుంది అమ్మ నాన్న తమిళం అనే సినిమా చూసి సుబ్బరాజు, వీ లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్, తినే విలన్గా కావాలని చెప్పి, అలాగే 7 రోజులు అని చెప్పి 30 రోజులు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా కొట్టినందుకు. బట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆల్ మై కెమెరామెన్, మై ఎడిటర్స్, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ చెప్తానంటే మీరందరూ కలిస్తేనే ఆర్యా అయింది. అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వటం వల్ల దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది నేను, కాబట్టి ఐ హ్యావ్ ద హయ్యెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందుకు బోరింగ్ అయినా కూడా అన్నిసార్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మై నిక్కీ. నిక్కీ నాకు ఆయన చాలా మంచి షాట్ చూపించారు ఒకటి, టిన్ 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 టిన్, నాకు మొత్తం సినిమాలో, నా సినిమాలోనే కాదు, నాకు జనరలీ ఎవరి సినిమాలు వాళ్ళకి నచ్చవు, చూసుకోలేము, చూడలేము, తిరిగి చూడలేము, కానీ ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడో ఒక్క షాటో ఎప్పుడో ఒక మూమెంటో మనకు మనం నచ్చుతాం. అలాంటిది నేను ఎన్నేళ్ళైనా కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షాట్. మీరు నంబర్ 3 రోజుల్లో, అదే సుకుమార్ గారు అంటే 3 రోజుల్లో సినిమా రిలీజు, డబ్బింగ్ చెప్తున్నా, మిక్సింగ్ జరుగుతుంది, చిన్న చిన్న కరెక్షన్స్ జరుగుతున్నాయి, మధ్యలో డార్లింగ్ 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 దిల్రాజ్ గారు ఒప్పుకున్నారు అర్జెంట్గా షూటింగ్ చేయాలి. అసలు వాట్ షూటింగా, ఏంటి స్టెప్పా ఇప్పుడా అని వెళ్ళాం. వెళితే
వాటర్ పైప్ పడాలి. వాటర్ పడుతుంటే ఒక టేక్ చేసాము, సరిగ్గా రాలేదు, వాటర్ అయిపోయింది, ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి. ఏంటి తడిసిపోయి ఉన్నాను ఇప్పుడు నేను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ట్యాంకులో నీళ్ళు లేవు. అసలు లైక్ మరి లేదంటే ర్యాండ్ ఈస్ లైక్ బన్నీ వాటర్ ఇలా ఇంకా పన్ను అవలదా సార్? ఏంటి సార్ వాటర్ అన్నారు అది అన్నారు. నేను డబ్బింగ్ మధ్యలో నుంచి అదే బట్టలతో వచ్చాను తెలుసా, నేను కాస్ట్యూమ్ గిస్ట్యూమ్ కాదు అది, నేను డబ్బింగ్ చెప్పేప్పుడు రూమ్ చలేస్తుందని వేసుకునే జాకెట్ అది, యాజ్ డేస్ వచ్చి షూట్లో రూల్ చేసేస్తాను. ఎందుకంటే డబ్ కాస్ట్యూమ్ మార్చుకునే అంత ఇది కూడా లేదు. అప్పటికప్పుడు వచ్చి చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ షాట్. ఇట్ స్టేడ్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ దాట్ మూవీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆ సినిమా చేసిన వాళ్ళలో, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే దట్ ఫిలిం హ్యాస్ అ హ్యూజ్ 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 పార్ట్. ఇందాక సుఖం అన్నాడు సార్ నేను రెండు కాళ్ళ మీద ఉంచున్నాను, నా ఈ రెండు కాళ్ళ అడుగులు ఆర్యా. అక్కడి నుంచి మొదలైతే ఎంతవరకు తెలీదు పుష్ప, ఇక్కడ వరకు అయితే పుష్ప. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఐ నో ఇట్స్ లేట్ బట్ ఇట్స్ బీన్ అ ఫెనామినల్ అండ్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. అండ్ చాలా నాకు బాగా నచ్చిన గొప్ప గొప్ప కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఆ సినిమా స్టార్ట్ చేయనప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ గారు, హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గేమ్, ఆఫ్టర్ 20 ఇయర్స్ హీఈస్ గోయింగ్ టు హీఈస్ ఇండియాస్ ఆల్మోస్ట్ నంబర్ వన్ డైరెక్టర్ రేంజ్లో, వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంట్రీ లెవెల్లో ఉన్నారు. దిల్ రాజు గారు ఈస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ నాట్ జస్ట్ సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ బిలియన్స్ ఆల్బమ్స్ ఇచ్చినాయి. హీఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్, రూలింగ్ ద ఎంటైర్ కంట్రీ విత్ హిస్ మ్యూజిక్. అండ్ రత్నవేలు గారు ఈజ్ మేకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ దిస్ ఇండియా, పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఎవ్రీబడి ఇన్ సచ్ హ్యూజ్ సక్సెస్ఫుల్ స్పాట్స్. అండ్ ఫార్చునేట్లీ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హావ్ ఆల్సో బీన్ డూయింగ్ వెరీ 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 వెల్. అందరూ 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక టాప్ ఆఫ్ ద గేమ్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేయగలిగాం, దానికి మమ్మల్ని టాప్ ఆఫ్ ద గేమ్ మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ దిల్రాజు గారు, ఈ సినిమా అందరికి అందరం ఇచ్చుకున్నాం, కానీ దీన్ని సమప్ చేయాలంటే మాత్రం మన అందరికి ఇచ్చింది మాత్రం సుఖు. డార్లింగ్ నువ్వు లేకపోతే మేమందరం ఏం చేసినా, ఇట్ ఈస్ ద డైరెక్టర్ హూ డెలివర్స్ ద హిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇట్ ఈస్ ద డైరెక్టర్ హూ గివ్స్ లైఫ్ టు ద ఎవ్రీ సింగిల్ బాడీ. వి ఆల్ థ్యాంక్ యూ, యూ అబవ్ ఆల్ థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, ఇట్స్ యూ, ఇట్స్ యూ. అండ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ టఫ్ కుకీ, నువ్వు కరెక్షన్స్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అయిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత, అప్పుడు నేను చాదస్తా అనుకునేవాడిని కానీ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత, ఇందాక చెప్తూ ఉంటే నాకు అసలు మా నాన్నని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్లీ 20 ఫీట్ ఉంది, అండ్ 20 ఫీట్ ఇస్ జస్ట్ అబౌట్ దాట్ మచ్. అక్కడ నుంచి వాటర్లో దూకుతున్నది ఇట్స్ జస్ట్ నథింగ్. ఆయన ఫోన్ చేసి దిల్రాజు గారు, సార్ మీ అబ్బాయి దూకుతున్నాడంటే, లేదు లేదు దూకద్దు, 20 or 21 ఏజ్, లేదు. అంటే కొడుకు మీద ఎంత కన్సర్న్ ఉంది, అసలు ఎంత ముచ్చటేసింది నాకైతే. లేదంటే రాజుగారు దూకిన తర్వాత నాకు బాగా గుర్తుంది, డాడీ ఫోన్ చేశారు, నేను ప్రామిస్ చేశా, కరెక్ట్గా ఫేమ్ అవుట్లో మొత్తం అందరూ బోట్స్ పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి. అసలు సో క్యూట్ డాడీ, సో క్యూట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ యువర్ స్పెషల్, నువ్వు ఎంత స్పెషల్ అంటే, నేను సుకుమార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యు ఆర్ వెరీ స్పెషల్. బికాజ్ సుఖ ఎప్పుడు అంటాడు, డార్లింగ్ ఎంతమంది చూసినా అరుణ్ గారు వేరు డార్లింగ్, నేను తన 100 సార్లు అని ఉంటాడు, అరుణ్ గారు వేరు డార్లింగ్. నాకు అరుణ్ గారు ఒక్కరే అలా అనిపిస్తుంది నాకు, నేను ఎవరికి భయపడను, నేను ఒక్క అరుణ్ గారికి భయపడతాను అంటాడు. అంటే దట్స్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారు, జస్ట్ దానికే కాదు మా 125 డేస్ షీల్డ్, నేను ఏ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు 125 డేస్ షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. అండ్ అబవ్ ఆల్
ప్రేక్షకులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. మీరు ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా గర్వించే స్థాయికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్. Amazing, Allu Arjun garu, thank you so much. And I would like to request everybody to come up on stage to click a beautiful picture. Thank you. Yes, also we have cake cutting celebration on stage. Definitely, 20 years of Arya ante manam cake cut cheyalsinde.